బ్యాచ్ వీళ్ళకి ఏం పని అండి? ఫ్లెక్సీలు వెనకాలండి. మా మీటింగ్ వినాల్సిన అవసరం ఏముందండి? వీళ్ళకి అంత దొంగచాటకు వినాల్సిన అవసరం ఏముంది? ఈ మనుషులు చూస్తే పరిమి కిషోర్, విజయవాడ కార్తీక్ వీళ్ళు ఎప్పుడు ఎమ్మెల్సీ గారి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, నిత్యవాళ్ళు అనుసరించే వ్యక్తులు. వీళ్ళు మా మీటింగ్ రావాల్సిన అవసరం ఏముంది? మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఈ ఫోటోలో కవర్ ఉందండి, కవర్ లో రాళ్లు ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మీరు దాడి చేసిన రాయి సైజ్ పోల్చి ఈ రాళ్ల సైజ్ పోల్చండి, సేమ్. కాబట్టి ఈ దాడి ఎవరు చేశారో ఇప్పుడు క్లియర్ గా మేము చెప్తున్నాం. కేవలం ఎమ్మెల్సీ అనుచరులు చేశారు ఈ దాడి, ఎమ్మెల్యే అనుచరులు చేశారు ఈ దాడి. నిరూపించమన్నా మేము నిరూపిస్తున్నాం. ఈ కవర్ల రాళ్ళు ఏంటండి? వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎందుకు వచ్చారు మా మీటింగ్ కి? ఒక నీచ సంస్కృతికి తరలిపుతున్నారు వీళ్ళు. అదేమంటే మేము దాడి చేస్తామండి, అంటే మీ నాయకుడు వస్తే మీరు దాడి చేస్తారండి, మీకు ఆ సంస్కృతి ఉందేమో మాకు లేదు. అదేవిధంగా కొంతమంది అంటారు మీరే పూలల్లో రాళ్లు కలుపుకొని వేసుకున్నారని. మా సంస్కృతి పూలు వేసే సంస్కృతి. మేము మీలాగా పూలు రాళ్లు కలిపేమేమండి? మీకుందే మా బొద్దులు. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీట్ అవ్వగానే తప్పకుండా కంప్లైంట్ ఇస్తున్నాం, తప్పకుండా చర్యలు తీసుకోవాలి. సిఐ గారికి, ఏసీపీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.